తెలంగాణలోని రైతానులకు సీఎం కేసీఆర్ గారు పండుగలంటే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని కేసీఆర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అది కూడా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి ఎవరు అర్హులు అంటే ఎంతవరకు తీసుకున్న వాళ్ళు అర్హులు అది ఏ తేదీన తీసుకున్న వాళ్ళు అర్హులు అనేది అయితే ఒక లిస్ట్ అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకి యాక్టివేట్ చేయండి ఓకే అండి రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కేసీఆర్ దగ్గర నుంచి ఆ రైతు రుణమాఫీపై ఆ ప్రభుత్వ వైపు రాజేశ్వర రెడ్డి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ డేట్ కంటే ముందు బ్యాంకుల్లో లక్ష రుణం ఉన్నవారికి మాఫీ చేయడం జరుగుతుందని పల్ల రెడ్డి గారు అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే గతంలోను మాఫీ చేశామని పల్ల రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే ఇప్పుడు అలాగే దశల వారీగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి ఈ అమౌంట్ రైతు రుణమాఫీ చేస్తామని పల్ల రాజేశ్వర రెడ్డి గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎప్పుడు రుణమాఫీ చేయలేదని ఎప్పుడు ప్రభుత్వ ప్రకటనలో క్లారిటీ లేదని గుడ్డు మీద ఈకలు పెగుతుందని పల్లె రాజ్ రెడ్డి గారు అయితే విమర్శించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు కల్లా ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో అంటే రుణమాఫీ రుణం తీసుకొని అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్హులను అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ అమౌంట్ ఏదైతే ఉందో అది రెన్యువల్గా రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ జరుగుతుందని ఒక అప్డేట్లో అయితే తెలియడం జరిగిందండి ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి